I've learned all of this, but getting out of that topic, Pushpa and Aadavallu film ayin tarvata nenu nijanga korukuntunna next life lo nenu kachithanga oka abbayi la puttali. Reason? I have fixed. Maaku reason kuda telusukovali. Sarees andi, enni sarees, enni amma mama looks adi idi specific undali, eye hair appa kashtam. ఒక జాగర్ వేసుకొని ఒక పులోవర్ వేసుకొని ఒక ఇట్లా వచ్చేస్తే ఎంత బాగుంటుంది. యా వామో సురేష్ గారు, ఐ థింక్ ఖచ్చితంగా నెక్స్ట్ లైఫ్లో అబ్బాయిలోనే పుడతా. అంటే ఈ ఈ సినిమాలో ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండే పెళ్లి అబ్బాయిని చూసుకున్నారు, అంటే ఆ కష్టాలు చూశారు. అంటే రియల్ లైఫ్లో పెళ్లి విషయంలో కంబైన్డ్ ఫ్యామిలీ చూసుకోవాలనుకుంటున్నారా లేకపోతే సింగిల్? ఐ హ్యావ్ నో ఐడియా. అంటే నా రియల్ లైఫ్లో నా ఫ్యామిలీ వచ్చి చాలా ఇండిపెండెంట్ ఫ్యామిలీ అండి. ఇట్స్ జస్ట్ మై మమ్, డాడ్, మై సిస్టర్ అండ్ మీ. ఇప్పుడు నా కజిన్స్, నా ఫ్యామిలీ అందరినీ అంత కలవను. వి నాట్, ఐ డోంట్ నో దెమ్ వెరీ పర్సనలీ. సో వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్కి చూస్తే వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, అమ్మ సైడ్లో అన్ని సిబ్లింగ్స్ ఉంటాయి, డాడీ సైడ్లో అన్ని సిబ్లింగ్స్ ఉంటాయి. సో ఐఎమ్ మెస్మరైజ్డ్, అంటే అంతా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. సో అది ఈ ఫిల్మ్లో చూసేటప్పుడు ఐఎమ్ లైక్, ఓ ఇలాంటి థింగ్స్ జరుగుతాయా? అంటే ఒక్కరికి పెళ్ళి అవ్వాలంటే యూ హ్యావ్ టు గెట్ ద పర్మిషన్ ఆఫ్ ద హోల్ విలేజ్ ఆర్ ద హోల్ యునో ఫ్యామిలీ. సో ఇట్స్ లైక్ వన్ ఒక కొత్త కాన్సెప్ట్ నాకు, కానీ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.